సార్ ఇప్పుడు అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లో కన్నడకి సంబంధించి అక్కడ పీపుల్ చాలా రియాక్ట్ అయ్యారు. మన తెలుగు గానీ తమిళ్ గానీ వాట్ ఎవర్ ఇంకొక లాంగ్వేజెస్ లో గానీ ఈ టైప్ ఆఫ్ ఫోడింగ్ ఒక సూపర్ స్టార్ ఒక పెద్ద పెద్ద స్టార్స్ మీద మాటలు మాట్లాడితే ఈ లాంగ్వేజెస్ లో పబ్లిక్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంతలాగా? ఏం అది పబ్లిక్ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. అది కెనడియన్స్కి బాగా ప్రాంతీయ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అవును, దాంట్లో నేను ఒకప్పుడు సూపర్ స్టార్ ఎవరు అంటే కన్నడ రాజ్ కుమార్ గారు అని చెప్పాను. ఓకే, ఎందుకు అలా చెప్పానంటే కన్నడ రాజ్ కుమార్ గారు వచ్చేసి ఆ రోజుల నుంచి ఆయన పెట్టిన రూల్ ఏంటంటే, మీరెక్కడో బాంబే నుంచి ఒక ఆర్టిస్ట్ని తీసుకురావడం లేకపోతే అమెరికా నుంచి తీసుకురావడం తెలుగు నుంచి తీసుకురావడం అది వద్దు. మన కన్నడ ఇండస్ట్రీని నమ్ముకొని కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళని కట్ చేసి మీరు వేరే వాళ్ళని తీసుకొస్తే వీళ్ళు ఏ పని చేస్తారు? యాక్టింగ్ తప్పితే వేరే పని రాదు వాళ్ళకి. కాబట్టి ఆ విషయంలో గ్రేట్ రాజ్ కుమార్ గారు ఆ రోజుల్లో ఆ విధంగా ఆయన సినిమాలు అన్నిట్లోనూ కన్నడ ఆర్టిస్టులే ఉండేవాళ్ళు. ఆ రకంగా మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరున్నారు ఇండస్ట్రీని? ఆ ఇండస్ట్రీ మన వాళ్ళే ఉండాలి. బాంబే కానీ తమిళ్ కానీ వాళ్ళు కానీ బయట వాళ్ళు రావడానికి లేదు. ఎందుకంటే మీరు సినిమా పరంగా పెద్ద రేంజి సినిమా అనేటప్పటికి బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టి చేయటం అనేది అప్పుడు ఆయన చెప్పే ఇది ఏంటంటే స్టోరీలో పట్టు ఉంటే ఏ లాంగ్వేజ్లోనే ఆర్టిస్ట్ని వెళ్ళిపోద్ది. స్టోరీలో పట్టుంటే మీరు లోకల్ బెంగళూరు ఆర్టిస్టులు కన్నడ ఆర్టిస్టులు వాళ్ళని పెట్టుకునే మీరు చేయండి. స్టోరీలో దమ్ముంటే సినిమా హిట్ అవుతుంది. మరి ఆయన సినిమాలు అన్నీ సూపర్ హిట్లు కదా. అవును, కాబట్టి అట్లా మెయింటైన్ చేశాడు ఆయన. అట్లా మెయింటైన్ చేసిన వాళ్ళు మీకు ఇండియన్ స్క్రీన్లో సౌత్ కానీ నార్త్ కానీ ఎవరు లేరు. ఓకే, నోబడీ ఇస్తే వాళ్ళ సినిమా హిట్ అవ్వాలని చూస్తారు కానీ ప్రజల గురించి ఎవరు ఆలోచించరు. నెక్స్ట్ ఆయన సొంత సినిమా చేశాను నేను, హావిన హెడ ఆయన సొంత ప్రొడక్షన్. అక్కడ కూడా నేను చూసింది ఏంటంటే ఎవరికి టేబుల్స్ మీద భోజనం కాదు, చాపేసి పెట్టేవారు, ఆయన వచ్చి కూర్చునేవాడు. ఓకే, అంటే ఆయన వచ్చి కూర్చుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి భయం ఉంటుంది కదా, అమ్మో ఆయన ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. సో భోజనం అందరికీ హై క్లాస్ భోజనం, ఏదైతే ఏ భోజనం అయినా ఈక్వల్గా ఉండాలి చిన్నవాళ్ళకి ఒకటి పెద్దవాళ్ళకి. ఆ రకంగా ఆయన కాపాడాడు ప్రజల్ని. అది జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు, ఇంకా వీళ్ళు వాళ్ళని తేడా ఉండదు. ఆ రకంగా బ్రహ్మాండం మెయింటైన్ చేశాడు కాబట్టి ఈజ్ అ సూపర్ స్టార్ అని చెప్పేసి చెప్పాను. నెక్స్ట్ రజనీకాంత్ గారు, ఆయన కూడా వచ్చేసి తమిళ ఆర్టిస్టులే ఉండాలి అని చెప్పేసి ఏమి ఆయన ఏమి రాజ్ కుమార్ గారిలాగా చెప్పలేదు. కాకపోతే ఈ ఆర్టిస్ట్ విలన్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి హీరోయిన్ చేస్తుంది, మీకు ఓకేనా అంటే చూసేది నన్నయ్యా, ఆయన మీద ఒక కాన్ఫిడెంట్. ఓకే, కాబట్టి రాజ్ కుమార్ గారు రాజ్ కుమార్ గారు, ఇంకా అందులో నో డౌట్. ఆయనకి మీరు పూజ చేస్తారంట నిజమేనా? ఎవరు అంటే ఆరాధిస్తారంట, దేవుళ్ళు లెక్క ఆ విధంగా ఆరాధిస్తారంట నిజమేనా? అవును అవును, నిజమే. ఓకే, నిజమే నిజమే. నేను పునీత్ రాజ్ కుమార్ని కూడా వెళ్ళి ఒకసారి కలిశాను నేను. ఓకే, నేను మా మిస్సెస్ ఇద్దరం వెళ్ళి సెట్లో వెళ్ళి కలిశాం. ఆ స్టంట్ మాస్టర్ పేరు గుర్తు రావట్లేదు నాకు, పెద్ద స్టంట్ మాస్టర్. ఆయన పిలిచాడు సెట్కి రమ్మని చెప్పేసి. ఓకే, అప్పుడు సోలో ఫైట్ ఏదో జరుగుతుంది మన తమిళ్ బెసెంట్ రవి అని చెప్పి ఆయన చేస్తున్నాడు. ఓకే, ఆడు నా ఫ్రెండ్ కాబట్టి వెళ్ళి కలిసి మాట్లాడడం, అంత గౌరవంగా మాట్లాడి నాకు కాఫీ గీఫీ అన్నీ ఇచ్చి టిఫిన్ ఇచ్చి సెట్లో అట్లా ఆ రకంగా. వాళ్ళ ఫ్యామిలీ అంతా సూపర్. ఓకే సార్, అదేవిధంగా మీకు శివరాజ్ కుమార్ గారితో పునీత్ రాజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మీరు చాలా దగ్గరగా ఉండడం చనువుగా ఉండడం ఉంటారు కదా, దాని మీద ఎక్కువ ప్రశ్న ఉంటుంది ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి టాప్ డైరెక్టర్ ప్రజెంట్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఒక బాచి టైటిల్ పెట్టి ఒక సినిమాని పునీత్ రాజ్ కుమార్తో చేయాలని చెప్పేసి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. దాంట్లో ఏదో మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి మళ్ళీ వెనుదిరగడం జరిగింది. ఇది ఏంటి సార్ స్టోరీ ఏంటి? చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది చాలా వరకు.
నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాదు కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాపీనా సరే ఆ ప్రపోజల్ ఏంటి అని అడుగుతున్నాను ఆ ప్రపోజల్ ఏంటి అనేది నాకు తెలియదు అన్నీ వాళ్ళ పర్సనల్ విషయాలే పర్సనల్ అంటే పబ్లిక్ డొమైన్ లో జరిగింది ఆ నాకు తెలియదు మరి సినిమా సినిమా అంటే పబ్లిక్ కదా ఇప్పుడు నువ్వు చెప్తే నాకు తెలుస్తుంది బాచి అనే సినిమా ఏంటి ఫస్ట్ టైం పేరే వింటున్నా నేను పూరి గారి ఎల్లి మాట అది పూరి జనవే ప్రపోజల్ అది దేవా చేశారా చేయల ఐమెన్ కారణం ఆ తెలియదు అది మీకే తెలియదు అన్నప్పుడు నాకేట తెలుస్తుంది అంత మంది మధ్యలో వాళ్ళ స్టాఫ్ అందరి మధ్యలో స్టోరీ చెప్పాలి వాళ్ళందరికీ నచ్చితేనే ఈ సినిమా స్టార్ట్ అవుద్దనే ఒక కండిషన్ పెట్టారు సో అందుకని చెప్పేసి ఆయన చెప్పనే నాకు దాంట్లో తప్పేం లేదు ఆయనకి నచ్చలేదు ఎవరి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అలా ఉంటాయి అదే అంటున్నాను ఎవరు అక్కడ ఏం జరిగిందని మనకు తెలియదు కదా వాళ్ళు వీళ్ళు చెప్పడమే అసలు ఎలా ఉంటారు సార్ శివరాజ్ కుమార్ గారు కానీ పునీత్ రాజ్ కుమార్ గారు కానీ అసలు అంటే వాళ్ళ యొక్క వే ఆఫ్ టాకింగ్ మనిషికి మనిషికి పట్ల మధ్య ఆయన దేవుడు అండి బాబు కర్ణాటకకి దేవుడు ఆయన మామూలు కాదు ఏ పార్టీ వచ్చినా సరే ఆయన సపోర్ట్ లేదే అక్కడ చేయడం కుదరదు అబ్బా అటువంటి మనిషి అదే వాళ్ళు కారణ జన్మలు అది అందరికీ రాదు ఓకే కారణ జన్మలు ఓన్లీ వాళ్ళు ఒక్కరే ఇంకెవరు లేరు కన్నడలో ఉన్నారు అమరీష్ గారు ఉన్నారు ఆయన కూడా ఆయన ఏం చెప్తే అది ఇండస్ట్రీ వినేటట్టుగా ఆయన కూడా ఆయన బతుకున్న రోజులు చేశారు ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ కూడా పాలిటిక్స్లో ఉన్నారు మీరు మాయలు మంత్రాలు లైక్ అనుకుంటే బ్లాక్ మ్యాజిక్స్ తెలుగులో చేతబడులు ఈ టైప్ ఆఫ్లో మీ యొక్క పూజా కార్యక్రమాలు ఉంటాయంటే నిజమేనా అవును అంటే చేతబడులు చేయటం అట్లాంటిది కాదు ఇది నా సెల్ఫ్ ఇది అంటే మొదటి నుంచి నాకు భైరవ దీపం చేసినప్పటి నుంచి ఈ మంత్రాలు తంత్రాలు నేర్చుకోవాలని చెప్పేసి ఒక పెద్ద కోరిక ఎలాగ ఎందుకు కోరిక వచ్చింది మీకు అందరూ ఒక కోరిక ఉంటుంది కదా మీకు మంత్రాలు చేయాలి మంత్రాలు చేయాలి ఆ మంచి పూజలు చేయాలి చిన్నప్పటి నుంచి నేను ఆంజనేయ స్వామి భక్తుణ్ణి అవునా ఆయనే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు అది కూడా గుంతకల్ కసాపురం ఆంజనేయ స్వామి అట్లా తర్వాత తర్వాత మారుకుంటూ వచ్చింది తర్వాత వెంకటేశ్వర స్వామి అని తర్వాత ఆ దేవుడని ఈ దేవుడని బాబా కొంతకాలం ఇట్లా రకరకాలుగా వచ్చి లాస్ట్కి కాళీమాత ఆవిడ దగ్గర చేరాం చేరి ఇక కాళీని పూజ చేయడం మొదలెట్టాం అసలు ఏంటి సార్ మీరు ఇప్పుడు చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు కదా షూట్ లొకేషన్లో మీ సినిమాలు కొన్ని చూశాను కెమెరాలోకి మొహం పెట్టేసి దాంట్లో పరకాయ ప్రవేశం చేస్తా ఏ వేషం ఇచ్చినా సరే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ పరకాయ ప్రవేశం ఇప్పుడు సపోజ్ విలన్గా చేస్తున్నానంటే ఫేసే ఓ రకంగా అదే మూడ్లో ఉంటాను చాలామంది అంటారు ఏమయ్య ఆ మూడ్ నుంచి బయటికి రావయ్యా నువ్వు నువ్వు అదే దీంట్లో ఉంటున్నావు అదే ఉంటున్నావు అది స్టార్టింగ్లో ఉండేది తర్వాత మార్చుకున్నాం ఓకే స్టార్టింగ్లో ఉండేది షార్ట్ అంటే అప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్తాం మీరు పోయిన ఇంటర్వ్యూలో చెప్పారు నా ఇంటర్వ్యూలో అనుకుంటాం మీరు మగువుల ఫాలోయింగ్ మీకు బాగా ఎక్కువ ఉంటుంది అమ్మాయిల ఫాలోయింగ్ మీకు బాగా ఎక్కువ అని చెప్పారు అది ఇప్పటికీ ఉందా ఆగిపోయిందా అది చచ్చేదాకా ఉంటుంది చచ్చేదాకా ఉంటుందా దాని మీద పూజలు అని చేస్తారు మీరు మీ యొక్క చూపుతో వాళ్ళకి మీ మీద ఆకర్షవంతులు అయ్యేలాగా మీరు ఏమన్నా చేస్తారా పూజ లేదు లేదు ఇటువంటి అలాంటిది అలాంటిది ఏం లేదు ఉంటాయి అటువంటి పూజలు అసలు ఉండొచ్చు ఉండకపోవచ్చు మీకు తెలియదే ఉంటుంది మీరు అంత పెద్ద పెద్ద తెల్లవారుజామున లేచి మరి పూజ చేస్తుంటే చేస్తాం ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం లేదు మనం చేసే పూజల వల్ల కూడా మనకు తెలియకుండా ఉండొచ్చు పవర్స్ ఏమైనా వస్తాయి సార్ నిజంగానే పవర్స్ లేకుండా ఇప్పుడు ఈరోజు మీ స్టూడియోలో వచ్చి కూర్చొని మాట్లాడతానా నేను అలా మరి మామూలుగా న్యాచురల్గా జనరల్గా ఒక పూజ ఇన్ని ఇన్ని అవర్స్ చేయాలి ఇంత టైంలో చేయాలి ఈ టైం ఈ పర్టిక్యులర్ టైంలో చేయాలి అని ఉండొచ్చు సారా సో ఆ పర్టిక్యులర్ టైంలో చేయడం వల్ల మనకేమైనా మంచిగా పవర్స్ ఏమైనా గెయిన్ అవుతాయా బాడీలో డెఫినెట్గా డెఫినెట్లీ నో డౌట్ అవునా మీరు కూడా చేయండి ఎలాగా ఎలాగంటే మీకు ఇలా గంటల గంటలు కూర్చొని తొరపాటు చేసేంత ఇంట్రెస్ట్ ఉండాలి కదా ప్రతి ఒక్కరికి ఆ లైన్ ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు లైన్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇన్వాల్వ్ అవ్వరు అదే ఒక లెసన్ అదే ఒక ప్రపంచం అదొక ఇది